కహుదూర్ నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజయ్ యాదవ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బహుజనుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు అడగడుగున ఆటంకాలు కల్పిస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ బహుజనులను అనుకుదుక్కాలనే దురుద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ సమిష్టిగా పనిచేసి మన తీన్మార్ మల్లన్న విజయానికి బాసడగా నిలవాలని, అగ్రవర్ణాలకు తగిన బుద్ధి చెప్పాలని, మల్లన్న గెలుపుతో బహుజనులు అంతా ఒకతాటిపైకి వస్తున్నారని తెలియజెప్పేందుకు నిదర్శనమని తెలిపారు. ఈరోజు మరి హుజూర్ నగర్ ఎలక్షన్స్లో మన తీన్మార్ మల్లన్న గారికి మద్దతుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం తరపు నుండి ఉదరకొండ కుమారరాజు గారు, అదేవిధంగా పూలే అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాసరి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కళాశాల అధ్యాపకులు మరి రంజిత్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అయితే మరి ఈ హుజూర్ నగర్ ఎలక్షన్స్లో ఇప్పటికీ ఎంతమంది పరిపాలించారు, 600 సమస్యలు మనకి హుజూర్ నగర్లో కనిపిస్తున్నాయి. ఈ 600 సమస్యలు ఎక్కడెక్కడ ఏమున్నాయో తీన్మార్ మల్లన్న గారితో పోటీ పడే వారికి ఎవరికైనా తెలుసా అని నేను ముందుగా అడుగుతున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఒక దళితుణ్ణి సీఎం చేస్తారని చెప్పడం జరిగింది. మరి దాన్ని నెరవేర్చారా అనేది ప్రజలు ఆలోచించాలి, బహుజనులు ఆలోచించాలి. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసే వ్యక్తి మన బహుజనులని గుర్తుపెట్టుకుని ఓటు వేసే విషయంలో మీరందరూ ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఈ హుజూర్ నగర్లో 5,000 ఇల్లు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన కేసీఆర్ గారు కనీసం 500 ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది శోచనీయమైన సంగతి, చాలా దుర్భరమైన పరిస్థితి. ఇక్కడ 14 తండ్రి ఒక మాట చెప్తే ఇప్పుడు కొడుకేమంటున్నారంటే నేను వచ్చి మీ అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత అన్నట్టుగా కేటీఆర్ గారు చెప్తున్నారు. ఆవు మరి చేలం వేస్తే దూడల్ని గట్టి మీద మేస్తుందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా కేటీఆర్ గారిని సూటిగా. అదేవిధంగా ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెప్పినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మరి ప్రశ్నించే గొంతుకైనటువంటి ప్రజల పాలిట ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే పోరాడితే పోయేదే ఉంది యథా బానిస సంఖ్యలు తప్ప అని ఏదైతే మనకి తెలిసిన కవిత ఉందో అదే, ఏదైతే మన యొక్క స్ఫూర్తుందో మరి ఆయన పోరాటం చేస్తున్నారు కదా ప్రజల కోసం, ప్రజల ఇక్కట్ల కోసం పోరాటం చేస్తున్నారు కదా. చీకటి చిమ్మినటువంటి ఈ యొక్క రాజ్యంలో వెలుగునై అగ్గిపెట్టి రూపంలో తన గుర్తుతోటి వెలుగు నింపడానికి వస్తున్నటువంటి మల్లన్న గారికి మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి మల్లన్న గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పోరాటం కాదు, చేయి చేయి కలిపి ఒక అడుగుతోటి 100 అడుగులు 100 అడుగులతోటి 1,000 అడుగులు మొత్తం హుజూర్ నగర్లోనే ఆయన యొక్క జెండా రెపరెపలాడే విధంగా మనందరం కూడా పోరాటం చేసి గెలిపించుకోవాల్సిన అవసరం మన బహుజనులైన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మల్లన్న గారికి మా అందరి తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం మేము ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి రావడం జరిగింది. అదేవిధంగా ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. చివరి శ్వాస వరకు కూడా విజయం మాదే అని చెప్పేసి విజయం దిశగా మా అడుగులు ఉంటాయో తప్పించి ఏదైతే కొన్ని కేసులు పెట్టి బెదిరించాలనుకుంటే మీ అరుపులకి బెదిరింపులకి బెదిరే రకం కాదు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో బెదిరింపులు, ఎన్ని చేదరింపులు, మనిషికి మనిషి యొక్క విలువ కోసం అంబేద్కర్ గారు పోరాటం చేస్తే అదేవిధంగా ఈ యొక్క హుజూర్ నగర్ ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మల్లన్న గారు పోరాటం చేస్తారు, వారి వెనకాల మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై భీం జై భారత్.